ఐపీఎల్ 2020 నుంచి తాను ఎందుకు తప్పుకున్నారో తెలిపారు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. కొన్నేళ్లుగా క్రికెట్ కు దూరంగా ఉన్న హర్భజన్ ఐపీఎల్ 2021లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ 2020లో దుబాయ్లో ఐపీఎల్ జరిగినప్పుడు కుటుంబ భద్రతను దృష్టిలో పెట్టుకునే టోర్నీ నుంచి వైదొలిగాను. స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు కఠిన క్వారంటైన్ లో ఉన్నాను. కానీ ఈ సంవత్సరం మన దేశంలోనే లీగ్ జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితులకు అలవాటు పడటంతో టోర్నీలో పాల్గొంటున్నా. కరోనా టీకా కూడా రావడంతో నా భార్య గీతానే ఆడమని ప్రోత్సహించింది. 2019 ఐపీఎల్ కు ముందు దేశవాళీ టోర్నీలో పెద్దగా పాల్గొనకపోయినా ఆ సీజన్ లో అద్భుతంగా రాణించాను. ఇప్పుడు కూడా అలానే రాణిస్తానని నమ్మకంగా ఉన్నాను. పోటీ క్రికెట్ లో పాల్గొని చాలా రోజులైంది. అయితే ఈ స్థాయిలో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. కోల్కతాకు మంచి జట్టుంది. రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, దినేష్ కార్తిక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్ లాంటి మ్యాచ్ విన్నర్లున్నారు. సత్తా చాటేందుకు యువకులు కూడా ఉన్నారు. తప్పకుండా కప్ గెలుస్తామని హర్భజన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక అలాగే ఎందుకు బజ్జి ఇంకా ఆడుతున్నాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది వారి అభిప్రాయం. నేను ఆడాలనుకుంటున్నాను, ఆడతాను. ఎవరికీ నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బాగా ఆడాలన్నదే నా ఉద్దేశం. నాకంటూ కొన్ని ప్రమాణాలు నెలకొల్పుకున్నాను. వాటిని అందుకోలేకపోతే నన్ను నేనే నిందించుకుంటా. ఇప్పుడు నా వయసు 20 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు. అయితే ఈ వయసులో విజయవంతం కావాలంటే ఏం చెయ్యాలో తెలుసు అని హర్భజన్ చెప్పుకొచ్చారు. ఖైదీలా ఉంటే ఐపీఎల్ లో ఇప్పటి వరకు 160 మ్యాచ్లు ఆడిన హర్భజన్ సింగ్ మొత్తం 150 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు. 2018 నుంచి చెన్నై తరపున ఆడుతున్న బజ్జి 2019 సీజన్ లో 11 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టారు. దాంతో ఆ జట్టు ఫైనల్ చేరటంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో గతేడాది యుఏఈలో జరిగిన 13వ సీజన్లో హర్భజన్ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే జనవరిలో చెన్నై అతడిని బదిలేసుకుంది. దాంతో కోల్కతా కొనుగోలు చేసింది.